Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పటి వరకు మాట్లాడిన మీ మా మాటల్లోనే మీకు వ్యక్తం అయింది. ఇది పార్టీ పండగ. ఈరోజు 11 ఏళ్ళు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం మీద ఇది అనుకుని వచ్చింది కాదు ఒక పార్టీగా. పరిస్థితులు అట్లా ఫోర్స్ చేస్తూ వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన మహాయజ్ఞాన్ని విస్మరించి దాన్ని పక్కకు దోసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని నిలబెట్టడం కోసం మొదలైన ఇది ఈరోజు ఈ షేప్ తీసుకుని ఒక రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కష్టఫలం మొత్తం ఇది. ఆయన ఒంటి చేత్తు లాక్కొచ్చిన విజయం మొన్న 19లో అయినా తర్వాత ఇప్పుడు నడుస్తున్నదైనా రేపు భవిష్యత్తులో ఈ పార్టీ నిజమైన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎట్టుండాలనే దానికి ఒక రూపం ఇస్తే ఎలా ఉండాలనేది చేయాలనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తయారవుతున్నారు. కాబట్టి ఇవన్నీ మేము గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో దీన్ని ఇలాగే నిలపడానికి నిలుపుకోవడానికి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి పునరంకితమయ్యే దిశగా ఈరోజు ఈ పండగ జరుపుకున్నాం. ఎంత ఆనందంగా ఉందంటే అనుకున్న దానికంటే మరింతగా మిన్నగా. ఆ రోజు నవరత్నాలు 9 అనుకున్నది ఈరోజు 90 900 చెప్పనివి కూడా కలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ప్రతి పేద లేకుంటే ప్రతి మహిళ ప్రతి రైతు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ఎవరైనా సరే అందరి ఆకాంక్షలకు వాటికి ఒక సమాధానం ఆశలకు ఒక రూపం ఇస్తూ వాటిని తీర్చే దిశగా ఎట్టడుగులు వేశారనేది ఈ 3 ఏళ్లలో రుజువైంది. అండ్ భవిష్యత్తులో మరింత కన్సాలిడేట్ అవుతుంది, మరింత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ దిశగా పునరంకితమయ్యామని అందరికీ ఉద్బోధించాం, అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా మర్చిపోకూడదు ఏంటంటే 2 ఏళ్లలో ఎన్నికలు హాఫ్ వే మార్క్ దాటాము వస్తాయి, దానికి ప్రిపేర్డ్నెస్ మొదలైంది. 19 ఎన్నికలైన మరుసటి రోజు నుంచి మాకు మళ్ళీ 150 వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకో పక్క జనమేమో వాళ్ళకున్న ఆ చిన్నపాటి గోచి కూడా లాగేసి మన ఉప ఎన్నికల్లో వాళ్ళను మీరు ఇంకా పనికిరారు ఇక్కడ యువర్ అన్ఫిట్ అనేది ఇచ్చిన తెలుగుదేశం పార్టీని తిరస్కరించిన స్థానిక సంస్థల ఎన్నికల కుప్పంతో సహా దెబ్బకొట్టిన వాళ్ళైతే మళ్ళీ అదే వెతుకుని వాళ్ళకున్న మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ ఒక భ్రమ క్రియేట్ చేయాలని వస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయాలనేది ఒక అందరం అనుకుని ఆ దిశగా అడుగులు వేయాలనేది ఈరోజు అనుకున్నాం, అదే కార్యకర్తలకు ఉద్బోధించాం. ఇంకా పార్టీ పరంగా ఈ సంవత్సరం పూర్తి సంస్థాగతమైన దీని మీదే దృష్టి ప్లీనరీ జరుగుతుంది, సభ్యత్వ నమోదు ఉంటుంది, పార్టీగత పరంగా పదవులన్నీ నింపడం, కింది వరకు గ్రాస్ రూట్స్ వరకు అన్నిటినీ మళ్ళీ దురిపి ఎక్కడికెక్కడ నెక్స్ట్ రాబోయే ఎన్నికలకు ప్రిపేర్ కావడం అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది. బహుశా ఈ ప్లీనరీ కూడా మన ఇప్పుడు జరిగిన ఈ రోజు కూడా అందుకే ఆ కాలం మీద కూడా మేము ఎక్కువ దృష్టి పెట్టాం. ఆయన దానికైతే ఖచ్చితంగా చెప్పాలా, ఆయన తన పక్క అది గూడు ఖాళీ అవుతుంది, తూటాకు ఎవడు దొరకట్లా తప్పించుకొని ఎప్పుడు దూకి అవతలకు ఇటు రావాలనే వాళ్ళు ఎమ్మెల్యేలతో సహా ఉన్నారు ఆ 23 మందిలో, అది అందరికీ మీకు తెలుసు. అలాగే నాయకులు ఉన్నారు, ఆయన మీద నమ్మకం పోయింది, ఆయన కొడుకు ఏమైనా ఫ్యూచర్ అంటే అసలు పోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి చూశాక వాళ్ళకి ఇంకా అసలు హోప్ అనేది పోయింది. దాంతో ఎప్పటికప్పుడు ఒక హోప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవే ఇవన్నీ వాళ్ళు భ్రమ క్రియేట్ చేయడము, ఇక్కడ పోరాడుతున్నాము అక్కడ పోరాడుతున్నాము అనడము, జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకుని రోడ్డు మాటలు రోజు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు బీరాలు పలకడము, ఇవన్నిటికీ పరాకాష్ట ఇది. 2 ఏళ్ల పాటు వాళ్ళని కట్లు కట్టి ఉంచే శక్తి లేదు కాబట్టి తొందరపడి ఎక్కడ దూకొద్దు, 6 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, 7 సంవత్సరంలో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి తద్వారా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు ఏదో కొంచెం నిలబెట్టాలని నిలబెట్టుకోవాలని దుగ్ధ తపన మాత్రం వాళ్ళ స్టేట్మెంట్స్లో కనపడుతుంది తప్ప వేరే నిజం కనపడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజల తీర్పు 5 ఏళ్లకు ఇస్తే దాన్ని 2 ఏళ్లకు 3 ఏళ్లకు కుదించుకొని ఎందుకు పోవాలా? ఏమి ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తూ ఇంకా ఇవి పూర్తి చేయడానికి అవసరమైన సమయం కూడా కావాల్సిన సమయంలో దాన్ని కుదించుకొని ఎందుకు పోవాలా? మోసం చేసేవాడికి అవన్నీ అప్పటికప్పుడు భ్రమలో పెట్టి కొట్టాలనుకునే వాడికి శాశ్వతంగా పునాదులు వేసి కోవిడ్ లాంటి కష్టకాలంలో ఆదాయం తగ్గి ఖర్చు పెరిగినా కూడా అలాగే ఇచ్చిన పథకంలో ఒక్కటి పోకుండా ఆలోచనలోంచి ఒక్కటి వెనక్కు రాకుండా నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు పూర్తిగా వాడుకుంటారు. పూర్తిగా ఏదైతే తను ఆ రోజు ప్రామిస్ చేశారో పూర్తి చేస్తారు, మరింత మెరుగ్గా చేసి మళ్ళీ ఆశీస్సులు కోరుతూ వెళ్తారు తప్ప
మధ్యలో వెళ్ళే ఆలోచన లేదు. అది వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన ఎక్కడ వచ్చింది అంటే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ఆశలు నింపడానికి అలాగే నాయకులు నిలుపుకోవడానికి మాత్రమే వాళ్ళు చేశారు. 160 సీట్లు తగ్గవని చెప్తున్నారు. అదే నేనేది అందులో చెడు వెనక ఏదో కాల్ చేశాను. నిజం కదా, అదే జరిగింది మొన్న. వాళ్ళకు వచ్చిన పంచాయతీలు చూసిన అంగోడు చూసిన అవే రాంది. 160 కాన్స్టిట్యున్సీలు ఉండేది 175లో. చెప్పడానికి ఒకటి ఏదన్నా, మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తాం లేదంటే ఏదో శక్తులన్నీ కూడగట్టుకుంటాం అంటే అర్థం ఉంటుంది, వాస్తవికంగా ఉంటుంది. కానీ 160 అని చెప్తే ఎవరు అన్న పెద్ద మనిషి కూడా అదేదో తన వీడియోలో కూడా అసలు పార్టీ లేదు బొక్కలేదు అన్న పెద్ద మనిషి ఆయన వచ్చి ఈరోజు 160 అనడం అది జోక్లాగా ఉంటుంది నవ్వుకోవడానికి. మీకు బయటకు పనికి వస్తుంది. జనసేన బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయం ఆసనమైంది. ఇందులో ఉన్న నాయకులందరూ బ్రహ్మాండంగా వాళ్ళకి ఎలాగో ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది, తీసుకోవచ్చు కదా. ఎవరు ఎవరు ఎందుకు పోతారు? ఇక్కడ ఉండే ఈ పార్టీ ఇది ఏదో ఒక మందలాగా వచ్చి ఒక అధికారం కోసం గ్రూప్ అయిన పార్టీ కాదు. దీని డిఎన్ఏ పూర్తి వేరు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆయన అభిమానం విపరీతంగా పెంచుకొని 10 ఏళ్ల పాటు ఆయన కష్టాల్లో మేము వాళ్ళు కష్టాల్లో పాలు పంచుకొని సొంతంగా నిలబడిన మన బంధువులు ఎవరో సఫర్ అవుతారు, కుటుంబ సభ్యులు సఫర్ అయితే వాళ్ళతో నిలబడినట్టుగా నిలబడిన కార్యకర్తల పార్టీ ఇది. ఈరోజు అధికారం లేకొచ్చాక అన్నిటికీ అతీతంగా ప్రజలందరికీ ఇంత మేలు చేశాక ఎవరన్నా మధ్యలో వచ్చిన వాళ్ళు ఏది ఉంటుందా అనే అనుమానం ఎదుర్కొని ఉన్నా అలాంటి అనుమానాలకే అవకాశం లేకుండా ప్రజలకు మేలు చేసి ప్రజల మన్ననలు పొందిన పార్టీ దీది ప్రియారిటీ అవుతుందా? అసలు దిక్కు ముక్కు లేదు. ఎక్కడో దేవాలయం పడితేనేమో దేవాలయం వాళ్లే కాల్చి కూడా అది ఎవరో చేశారని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేసి ఎక్కడో చిన్నది అయిపోతే దేశం అంతా జరిగిందని ప్రచారం చేసుకుని మభ్య పెట్టాలనుకునే దాని మీదకి పోవాలని ఎవరన్నా అనుకుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్. వాళ్ళు ఇటు రావడం సహజం, ఇటు రావాలనుకోవడం సహజం. ఎందుకంటే విపరీతమైన డిమాండ్ ఉన్న పార్టీ ఇది. ఇక్కడ నుంచి ఎవరైనా ఎందుకు పోతారు? పదవి ఆశించేవారు పోరు, ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. ఎత్తిపోయిన పార్టీలు లేదు అనుకున్నా కూడా ఇక్కడ ఉండేదంతా కూడా కరడు గట్టిన పూర్తిగా డిఎన్ఏలో పార్ట్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కార్యకర్తలతో నాయకులతో నిండిన పార్టీ. కాబట్టి అది ఇవన్నీ కూడా వాళ్లకు వాళ్ళు సంధి ప్రేలాపనలాగా ఒక డెలీరియం స్టేట్లో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వాళ్ళు ఏవైనా సరే, కానీ వాళ్ళందరూ ఏకం కావడం ఖాయం, ఏకం కావడం ప్రయత్నం చేయడం ఖాయం చేస్తారు. వాళ్ళు చేసి ఎంతమంది ఇదైనా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పార్టీ సింగిల్ హ్యాండెడ్ కానీ, ఎందుకంటే ప్రజలు ఇది పొగరుగా అనట్లా ప్రజలు ఆదరించారు కాబట్టి, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ విజయతో ఉపయోగిస్తుంది. ఇంకా మెరుగైన స్థానాలు వస్తాయి, ఇంకా మెరుగైన పాలన కోసం జనం బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆ పాలన కూడా అందుతుంది. సార్, ఎక్స్పాన్షన్ పైన వస్తున్న వార్తలు ఎలా చూస్తారు? అప్పుడే చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు తొలి ప్రమాణ స్వీకారం రోజే హాఫ్ ఫేమ్ మార్క్ దగ్గర మళ్ళీ మారుద్దాం, మీ వీళ్ళు పార్టీకి పోతా వెళ్తారు, పార్టీ వరకు చూస్తారు. ఇందులో ఆయన దృష్టిలో పార్టీ బాధ్యత అయినా పార్టీ కోసం పనిచేయడమైనా అధికారంలో ఉండడమైనా అన్నీ ఒకటే. ఇది బాధ్యతే, అది బాధ్యతే, ఇది ఆన్సరబులిటీ ఉంది, అది ఆన్సరబులిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు అదే పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన దానికంటే రెండింతలు ఇప్పుడు పనిచేస్తున్నారు మరింత కష్టపడి. ఓ ముఖ్యమంత్రిగా అంత చేయాల్సిన అవసరం లేదు, దిశానిర్దేశం చేసి కొంచెం ప్రశాంతంగా ఇది చేయొచ్చు, ఆయనకి ఇష్టమైన పని జనంలో గడపచ్చు. కానీ ఉన్న పరీక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన ఎట్లయితే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో కింది వరకు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏ బాధ్యత అయినా కూడా అల్టిమేట్ పార్టీని నిలపాలి. పార్టీని నిలుపుకుంటేనే మన ఇది. ఈ పార్టీని కూడా ఎందుకు నిలుపుకోవాలి? ప్రజల కోసం ఉన్న పార్టీ కాబట్టి ప్రజల కోసం దీన్ని నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఇది కూడా కేబినెట్ కూడా ఆయన ఫస్టే చెప్పారు కాబట్టి అందులో భాగంగా జరిగేదే. ఇందులో ఎవరికీ అగౌరవం లేదు, అందరికీ ఈక్వల్ గౌరవం, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అంతకు మించి గౌరవం ఉంటుంది, పైగా బాధ్యత కూడా పెరుగుతుంది. రేపు గెలిపించుకొని వచ్చేవాళ్ళు వీళ్ళు. దీంట్లో పెద్ద సస్పెన్స్ ఉండదు. మా పార్టీకి సంబంధించినంతవరకు వాళ్ళలాగా ఉత్కంఠలు సస్పెన్స్లు పెట్టే అవకాశం ఉండదు. న్యాచురల్ కోర్స్ ఆఫ్ దీంట్లోనే ఆన అప్రాప్రియేట్ టైంలో డెసిషన్ తీసుకుంటారు. ఆల్రెడీ ఇది బయట కూడా నాంతోంది కాబట్టి త్వరలోనే ఉంటుంది అనుకుంటా. సార్, ఫైనల్గా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ని ఎలా చూస్తారు? ఈ బడ్జెట్ ఎనీ బడ్జెట్ ఫస్ట్ వచ్చి రాబడి ఎంత ఉందో చూసుకుంటూ ఖర్చు దేని మీద పెట్టాలో ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని మన ప్రియారిటీస్ ప్రాధాన్యాలు ఏంటివి అనేది డిసైడ్ చేసేది. ఆ ప్రాధాన్యాలు ఆ ప్రియారిటీస్ స్పష్టంగా ఏవైతే మనం ఫస్ట్ మొదలు పెట్టామో ఈ ప్రభుత్వం వాటన్నిటికీ ఒక్క నయా పైసా పోకుండా మరింత మెరుగైనవి కేటాయిస్తూ జరిగింది. సెకండ్, ఇక్కడికి దీనికి ఎక్కడి నుంచి వస్తాయనే దగ్గర సోర్సెస్ చూపాము. ముందు బడ్జెట్లో లేనిది అయితే అసలు నువ్వు ఏమీ చేయలేవు, ఆ బడ్జెట్లో పెట్టడం అంటే మా ప్రియారిటీస్ ఇవి అని చెప్పాము.
మా ప్రియారిటీస్ అభివృద్ధి, సంక్షేమం. ఏ సంక్షేమం అయితే మొదలు పెట్టామో అది ఒక్కటి కూడా పళ్ళు పోకుండా పూర్తి చేయడంతో పాటు అభివృద్ధి దిశగా కూడా, అలాగే అగ్రికల్చర్ దిశగా వీటికి సంబంధించి అభివృద్ధి ప్రోగ్రెస్ కోసం క్లియర్గా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. అవి నింపడము వాటికి సంబంధించినంత వరకు సక్సెస్ఫుల్గా అంత క్రైసిస్లోనే చేశాము. ఇప్పుడు రేపు ఇది కష్టం అనుకోము, క్రైసిస్ నుంచి బయటకు వస్తుంది కోవిడ్ నుంచి, కాబట్టి సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నిన్న ఆర్థిక మంత్రి చెప్పినట్టే ఇది ఆ నాలుగు మూల స్తంభాల మీద నిలబడిన నిజమైన బడ్జెట్ నిర్వచనం ఈరోజు ఇచ్చుకుంటున్నాం. పని ముందే మొదలు పెట్టాం, ఆ దిశగా అడుగులు వేస్తున్న దానికి నిన్న ఓ నిర్వచనం ఇచ్చారు ఆయన నాలుగు మూల స్తంభాలని. నిజంగా కూడా ఇప్పుడు చూస్తే ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. మీరు కేటాయింపులు చూసినా కూడా మేము పెట్టుకున్న ప్రియారిటీస్లో ఎక్కడైనా చిన్నపాటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రియారిటీస్లో ఒక చిన్నపాటి తేడా ఉందేమో చూడండి, ఉంటే చూపించండి. ఈ ప్రియారిటీ మీరు ఎట్లా చేస్తారు అని అంటారా? దానికి సంబంధించినంత వరకు టార్గెట్స్ పెట్టుకున్నారు, అది పూర్తి చేస్తారు.